అవర్ ఛానల్ స్వర్ణ బ్లాగ్స్ స్వర్ణ వ్లాగ్స్లో ఈరోజు మీకు ఒక చెట్టు గురించి చెప్తా ఆ చెట్టు ఇదే దీన్ని మేము గణపతి చెట్టు అంటాము దీన్ని తులసి చెట్టు కూడా అంటారు మనకు తులసి ఒక ముప్పై రెండు రకాల తులసిలు ఉండొచ్చు నా తెలిసి ఒక ఆరు తులసిలే తెలుసు ఇది గణపతి చెట్టు ఇది రుద్రజడ అంట రుద్రజడ కూడా అంటారు ఇది శివునికి ఇష్టమైన ఆకు ఈ ఆకుతోనే శివునికి పూజ కూడా చేస్తారు ఈ చెట్టు నుండి తైలం కూడా తీస్తారు అట్లనే ఈ ఈ గింజలు చూడండి ఈ గణపతి చెట్టు ఏంటంటే తులసి చెట్టుకి పైకి ఉంటాయి గింజలు ఇవి కిందికి ఉంటాయి మళ్ళీ అందులో ఈ ఆకు నుండి చెప్తాం మీకు అలాగే ఈ గింజలు నుండి ఈ గింజలు సాబ్జా గింజలు అంటారు సాబ్జా గింజలు అంటే ఇది నానబెట్టుకొని తాగుతారు అట్లా బెల్లమైనా చక్కెర అయినా ఏదైనా వేసుకొని తాగచ్చు సాబ్జా గింజలు కావలసిన పదార్థాలు ఆకు అంటే కొంచెం ఆకు ఇక ఈ అంటే ఆకు ఫస్ట్ ఇట్లా వస్తుంది దీన్ని ఆకులు దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే ఈ చెట్టు నుండి ఒక తైలం కూడా తీస్తారు మంచి మంచి అంటే మంచి సువాసన అయిన వాసన వస్తుంది తైలం కూడా తీస్తారు చెట్టు నుండి ఇది ఆకు జలుబు అయినప్పుడు మనం ఒక ఐదారు ఆకులు కొంచెం మరిగే నీళ్ళలో ఒక టీ గ్లాస్ వేసుకొని తాగిన ఉత్త పచ్చి ఆకు తిన్నా మనకు జలుబు తొందర రిలీఫ్ అవుతుంది ఒక ఐదు ఆరు నిమిషాలల్లో బాగుంటుంది నేను కూడా ట్రై చేసిన మా పాప కూడా తినిపిస్తుంది తులసి చెట్టు ఎట్లనో సేమ్ అన్ని లాభాలు కూడా దీంట్లో ఉన్నాయి దీనిని మంచి స్మెల్ వస్తుంది మేమైతే గణపతి చెట్టు అంటాం ఇప్పుడు ఈ ఆకులు నేను ఒక కప్పు తీసుకున్నా అంటే కప్పు ఇలాంటి కప్పు తీసుకున్నా కాకపోతే ఇందులో వేసుకొని నేను నీటికి కడిగి ఈ వాటర్లో వేసి పెట్టిన అందుకే కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయినాయి అసలు బయట పెట్టి ఇట్లా ఉంటే కనుక కొంచెం వాటర్లో పెట్టి ఇట్లా నలిపినానమాట ఇప్పుడు ఈ ఆకుని ఇట్లా కొంచెం గట్టిగా ఇట్లా పీసుకోవాలంటే మిక్సీ బట్టి కూడా వడగట్టుకోవచ్చు నేను మిక్సీ పట్టకుంటే ఇట్లా చేస్తానా దీనికి కావలసిన పదార్థాలు ఆకు గణపత్రి ఆకు ఒక అరకప్పు కొబ్బరి పొడి కొంచెం దీనికి సరిపడా ఒక అరకప్పు బెల్లం అంటే ఒక గ్లాసుకు ఇంత క్వాంటిటీని బట్టి ఉంటుంది ఇది ఎక్కువ ఎండాకాలం తీసుకుంటారు కాకపోతే ఏ కాలమైనా తీసుకోవచ్చు ఇది ఎండాకాలం ఏం తీసుకుంటారంటే దీనికి చాలా మంచి అంటే బెల్లము కొబ్బరి సోంపు సోంపు కూడా వేసుకుంటున్నాం మనం ఇలా మంచిగా ఉంటుంది ఇది బెల్లం చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ బెల్లమే ఎందుకు వేసుకుంటాను అంటే ఎండాకాలం టైంలో అటు ఇటు బయటకు వెళ్ళాల్సిన వాళ్ళకు ఈ రసం చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే మంచిగా చల్లగా సోంపు తిన్న తిన్న వాళ్ళకు తొందరగా అన్నం డైస్ట్రింగ్ అవుతుంది తొందరగా అరుగుతుంది ఈ ఎండాకాలంలో టైంలో తాగుతారు ఏ కాలమైనా తాగొచ్చు మంచిది ఇది సాబ్ద గింజలు ఒక అర్ధ గంట గంట నానబెట్టుకోవచ్చు ఈ కనీసం ఒక రోజుకు ఒక గ్లాస్ అయినా తాగవచ్చు అందరు చిన్నపిల్లలు కూడా తాగొచ్చు అంటే చిన్నపిల్లలు అంటే వన్ ఇయర్ నుండి వన్ ఇయర్ నుండి తాపించవచ్చు వాళ్ళకు కూడా ఇట్లా తీసుకున్న మిక్సీ బట్టి కూడా కలుపుకోవచ్చు ఇవన్నీ ఇట్లా ఇది మొత్తం ఇట్లా మంచిగా ఇట్లా రసం వస్తుంది కొంచెం థిక్ ఇట్లా గ్రీన్ కలర్ల రసం వస్తుంది ఆ రసం వడగట్టుకొని చూపిస్తాయి మీకు ఈ రసం వచ్చింది దీనికి బెల్లం వేసుకుందాం బెల్లం అంటే తురిమిన బెల్లమే దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ గణపత్రికి చెట్టు కావాల్సింది గణపత్రి ఆకు కొబ్బరి పొడి బెల్లం సోంపు ఇది సోంపు ఇది కూడా టేస్ట్ బాగుంటుంది మీరు ప్యాకెట్లో సోంపున వేసుకోవచ్చు లేకపోతే విడిగా దొరుకుతుంది అదేనే వేసుకోవచ్చు కొంచెం గ్యానిష్ కోసం ఇట్లా వేద్దాం చాల ఫ్రెండ్స్ ఇది చేసుకోవడానికి ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ ఎంత మంచి కడుపు చల్లగా ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు మీరు అంటే ఐస్ తాగని వాళ్ళు ఐస్ క్యూబ్స్ ఇష్టం అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తాగని వాళ్ళైతే కుండలో నీళ్ళు చేసుకోవచ్చు లేకపోతే ఉత్తగిల్లా తాగిన కానీ మంచి చల్లగా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ నమస్కారం